ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు పంతొమ్మిదవ అధ్యాయం జీవితమే సాధన ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఏంటంటే అల్లా మాలిక్ అన్న దానిని ఎలా సమన్వయపరుచుకోవాలో దానికి అన్వయించుకొని దక్షిణగా మనం బాబాకు సమర్పించుకోవడంలో భాగంగా సత్సంగం చేసుకోవడం ఒక అంశమని నిత్యము పూజ చేసుకోవడం మరొక అంశమని అనుకుని ఈ పూజ ఎందుకు సంకల్పం ఎందుకు అన్న దానిని కొద్దిగా వివరించుకున్నాం అంటే జీవితాన్ని సాధనగా మలుచుకునేది ఎట్లా జీవితం సాధనగా మారేది ఎట్లా అనే విషయం గురించి చెప్పుకున్నాం అనన్య చింతన అని పెద్దలు చెప్పారు కదా కాసేపు చింతన చేస్తుంటే జీవితంలో సాధన ఒక భాగం అవుతుంది అనన్యమైన చింతన చేస్తుంటే జీవితమే ఒక సాధనగా మారుతుంది అందుకని భగవద్గీతలో కానీ దేనిలోనైనా కానీ చెప్పింది ఏంటంటే రోజు కాసేపు మాత్రమే మడిగట్టుకున్నట్లు మాత్రమే పొద్దున్న పూట అరగంట సాయంత్రం అరగంట అని మాత్రమే ప్రత్యేకించి చేసుకునే కార్యక్రమం ఉంటే ఉంది కానీ మొత్తం నీ జీవితం అంతా కూడా సాధన కింద మారాలి అప్పుడు నీవు అనన్య చింతలో ఉంటావు అప్పుడు కృతార్థులు అవుతావు అని చెప్పారు ఎవడికి దేనియందు హృదయపూర్వకమైన ప్రీతి ఉంటుందో వాడి జీవితం అంతా దానికోసం అంకితం అవుతుంది కీర్తియే కావలసిన వాడు ఆహర్నిసులు దానికోసమే పాటుపడతాడు ధనమే కావలసిన వాడు నిరంతరం దానికోసమే పాటుపడతాడు పలుకుబడే కావలసిన వాడు దానికోసమే పాటుపడతాడు అలాగే మనకు కూడా భగవంతునియందు ప్రీతి కలిగినప్పుడు మన జీవితం అంతా కూడా దానికోసం పాటుపడడం క్రింద మారుతుంది దక్షిణకు గాను నిష్ఠా సబూరీలతో జీవితాన్ని సమర్పించుకోవడంగా మనం చెప్పుకున్నాం అందుకోసం ప్రత్యేక కార్యక్రమం క్రింద అంటే మన స్మరణ సజీవంగా ఉండడానికి సాయిని నిరంతరం స్మరించుకోవడం అని అనుకున్నాం అలా సాయిని నిరంతరం సాయి సాయి అని అనుకోవడం ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే సాయి లీలలు జ్ఞాపకం ఉన్నప్పుడు వివరణ జ్ఞాపకం ఉన్నప్పుడు మనలో సత్వగుణం పనిచేసినప్పుడో సాయి అనుకున్నప్పుడు హృదయం స్పందిస్తుంది కొన్ని సమయాలలో అలా స్పందించకుండా నియమం పెట్టుకున్నాం గనక ఊరికే పలుకుతుంటాం అది అసలు సమస్య ఒక్కొక్క సమయంలో నిజంగానే సాయి సన్నిధిలో ఉన్నట్లు అనిపిస్తుంది హృదయం స్పందిస్తుంది అలాగాక ఒక్కొక్క సమయంలో నియమం పెట్టుకున్నాం గనక స్మరణ తొలగిపోతుందేమోనని ఊరికే బలవంతాన స్మరణ లీలాచింతన జరుగుతుంది ఒక్కొక్కప్పుడు అది కూడా జరగకుండా పోతుంది కూడా జరిగిన యాంత్రికంగా జరుగుతుంది అనుకున్నాం గనుక జరుగుతుంది ఇటీవల ఒకరు చెప్పారు నాకు నిరంతరం స్మరణ జరుగుతోంది అని ఆయన ఒక సమస్య మీద నా దగ్గరకు వచ్చారు సాయి చరిత్ర చదువుకోమని చెప్పాను అప్పుడు ఆయన నాకు మనసులో అఖండంగా జరుగుతుంటుందండి అన్నారు అఖండంగా జరుగుతున్నదంటే మీకు అసలు ఆలోచనలు రావా అని అడిగాను అప్పుడు ఆయన అబ్బే లేదండి ఆలోచనలు వాటిపాటిగా వస్తూనే ఉంటాయండి నామం పాటికి నామం జరుగుతూనే ఉంటుందండి అన్నారు నిజంగా చెప్పాలంటే అలా జరగడం మంచిది కాదు చాలా చెరుపు చేస్తుంది నిజంగా అట్లాగే గనక జరుగుతూ ఉంటే కొంచెం బెసిగితే చాలు రుగ్మతలు వస్తాయి ఒకనొక కారణంగా మాత్రం రుగ్మత రాకుండా కొంతమందికి నడుస్తుంది అలా కాకుండా అది గనక కొద్దిగా బెసికిందంటే మటుకు తప్పకుండా రుగ్మత కలుగుతుంది అది ఎట్లా బెసిగితే రుగ్మత వస్తుందో చెప్పడం కూడా తప్పే ప్రమాదమేనన్నమాట అది అంత సూక్ష్మమైనది ఉదాహరణకు ఒకచోట పది అంతస్తుల మేడ ఉంది పక్కది అంతే రెండింటికి మధ్య చిన్న సందు ఉంది అందుకని వాళ్ళు ఒకదాని మీద నుంచి మరొక దాని మీదకు అవసరమైతే వెళ్ళడానికి నాలుగైదు చెక్కలు వేసుకున్నారు ఒకడు అదేమి చూసుకోకుండా ఇటు నుంచి అటు చకచకా నడిచిపోతున్నాడు ఒకడది చూసి వాడు పడిపోతాడేమో ఎట్లాగా అని అది చక్కరా పడిపోతావు అని అరిచాడనుకోండి వాడు కంగారు పడితే మాత్రం అక్కడి నుంచి కింద పడతాడు అందుకని అప్పుడేమీ మాట్లాడకూడదు ఊరుకోవాలి దాటి వెళ్ళిన తర్వాత చెప్పాలి లేకపోతే వెళ్ళక ముందన్నా చెప్పాలి వాడు రెండు అడుగులు వేసిన తర్వాత మాత్రం చెప్పకూడదు ఆ మిగతా రెండడుగులు తెలియకుండానే వేసి దాటిపోతాడు అలాగాక వాడు రెండు అడుగులు వేశాక చెబితే వాడు కంగారు పడిపోయి తప్పకుండా పడిపోతాడు ఒకడు రైలు కదిలాక దాని వెంబడి పరుగెత్తి కమ్మి పట్టుకున్నాడు అనుకోండి అప్పుడు వాడిని అలా ఎక్కవద్దని చెప్పకూడదు ముందే చెప్పాలి అలాగాక వాడు కమ్మి పట్టుకున్న తర్వాత చెబితే నువ్వు చెప్పేదేంటో అర్థం కాక వదిలిపెట్టి కింద పడతాడు అలాగే ఇక్కడ ఏ విధంగా బెసిగితే గతి తప్పుతుందో చెబితే వాడికి అలా బెనుకుతుందేమోనన్న ఆలోచన వచ్చినా కానీ గతి మారుతుందన్నమాట అందుకని ఎట్లా బెసుగుతుందనేది చెప్పనక్కర్లేదు అలా జరిగితే మాత్రం అది జపం క్రిందకు వస్తుందని కానీ ధ్యానం క్రిందకు వస్తుందని కానీ ఇంతవరకు ఎవరూ చెప్పలేదు అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు మహాయుక్తిగా అనన్యాచింతయంతో మాం అని చెప్పాడు నీ మనసు చింతించడమే ప్రధానం నువ్వు జపం ద్వారా చేసుకుంటావో రూపం ద్వారా చేసుకుంటావో నీ ఇష్టం నీ మనస్సు ఆలోచనలు భావాలు నా మీద కేంద్రీకరించడమే ముఖ్యం అని అన్నాడు మనసులో శబ్దాలు దొరలడం కాదు అని చెప్పడం కోసమే చింత అనే పదం వాడాడు అందుకని ఎవరికైనా నిరంతర జపం అఖండంగా జరుగుతున్నదంటే ఇతర ఆలోచనలు కానీ భావాలు కానీ రాకుండా ఈ భావం మాత్రమే వస్తున్నప్పుడు అది నిరంతర ధ్యానం ధ్యానం ఆ విధంగా జరగకుండా యాంత్రికంగా జరిగే సమయాలుంటాయి ఎక్కువ సమయాలు అట్లాగే ఉంటాయి వాటిని ఏ విధంగా అతిక్రమించాలి అనే విషయం గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం అదేంటంటే సాయి సాన్నిధ్యంలో ఉన్నాం అనే సంగతిని ఎల్లప్పుడూ భావన చేయడాన్ని అలవాటు చేసుకోవాలి మనం సాయి జీవిత చరిత్ర చదువుతున్నాం ఆయన తత్వాన్ని గురించి చదువుతున్నాం అది చదువుతున్నప్పుడు సాయి లేని చోటే లేదు అని తెలుస్తున్నది ఆయనకు ఆయన పటానికి భేదం అసలే లేదు అని తెలుస్తున్నది అయినా కానీ మన మనసుకు మళ్ళీ అది పటమేనని ఎందుకు అనిపిస్తున్నది అప్పుడు మనం వివేకంతో ఆలోచించుకోవాలి ఓహో మన దృష్టి మందగిస్తుందన్నమాట ఆయన వైపు నుంచి మాత్రం ఏమీ తేడా లేదు ఆయన నిరూపణ ఇస్తూనే ఉన్నారు కానీ నా వైపు నుంచి మాత్రం నాకు పటమనే అనిపిస్తున్నదంటే నా భావనలోనే లోపమున్నదన్నమాట అందరిగా అందరికీ రుచిగా బాగానే ఉన్న పదార్థం నాకు మాత్రం చేదుగా అనిపిస్తున్నదంటే నా నాలికలో లోపమున్నట్లే కదా ఆ తార్కాడ్ అట్లా పటమని అనుకోబట్టే కదా నైవేద్యం పెట్టడం మర్చిపోయాడు అని ఆయన పటానికి తనకు భేదమే లేదని నిరూపణ ఇచ్చిన విషయాలను గుర్తు తెచ్చుకోవాలి తార్కాడుకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు అతని కొడుకు మాత్రం సాయిబాబా ఫోటో పెట్టి పూజ చేసుకుంటుండేవాడు ఆ పటానికి నైవేద్యం పెట్టందే ఏమి తినడు తల్లి షిరిడీ పెడతానంటే తండ్రి ఆ కొడుకును తల్లికి తోడుగా వెళ్ళి రమ్మన్నాడు తండ్రికి విగ్రహారాధన మీద నమ్మకం లేదు కదా తాను షిరిడీ వెళితే బాబాకు నైవేద్యం ఎవరు పెడతారు అని కొడుకు షిరిడీ వెళ్ళనన్నాడు అతడు తోడు లేకపోతే తల్లి ఒక్కతే షిరిడీ వెళ్ళలేదు అప్పుడు తండ్రి నాకు నమ్మకం లేకపోయినా నీవు ఊళ్ళో లేనప్పుడు నీవెట్లా చేస్తావో నేను అట్లాగే పూజ చేస్తాను నైవేద్యం పెడతాను అన్నాడు నేను మాట ఇస్తున్నాను నీవు నిర్భయంగా వెళ్ళిరా అన్నాడు అప్పుడు ఆ తల్లి కొడుకులిద్దరూ షిరిడీ వెళ్ళారు షిరిడీలో శుక్రవారం నాడు దిగారు తండ్రి రోజు ఇంటి దగ్గర పూజ చేసి నైవేద్యం పెడుతున్నాడు వంటవాడు భోజనానికి ముందు ఆ ప్రసాదం పెట్టి ఆ తర్వాత భోజనం వడ్డిస్తాడు నాలుగవ రోజు ఆఫీస్ తొందరలో పూజ చేశాడు కానీ నైవేద్యం పెట్టడం మర్చిపోయాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనాన్ని కూర్చోగానే వంటవాడు ప్రసాదం పెట్టకుండా భోజనం వడ్డించాడు ప్రసాదం ఏది అని అడిగితే అప్పుడు మీరు నైవేద్యం పెట్టడం మర్చిపోయారని చెప్పాడు అరే కొడుకుకిచ్చిన మాట తప్పానే అని బాధపడి కొడుకు జాబు రాశాడు నీకిచ్చిన మాట ప్రకారం ఈరోజు వరకు పూజ నైవేద్యం బాగానే చేశాను కానీ ఈరోజు మాత్రం ఆఫీసు పని తొందరలో పూజ చేశాను కానీ నైవేద్యం పెట్టడం మర్చిపోయాను నువ్వు మాత్రం నేను మాట తప్పినందుకు బాధపడవద్దు ఇక నుంచి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అని బాబాకు క్షమాపణ చెబుతూ జాబు రాశాడు సరిగ్గా ఆ రోజు అదే సమయంలో షిరిడీలో హారత జరుగుతున్నది ఆ సమయంలో బాబా ఆ తల్లి కొడుకులకేసి చూసి ఇలా అన్నారు అమ్మా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెడతారేమోనని తలచి బాంద్రాలో మీ ఇంటికి వెళ్ళాను అక్కడ పూజాగృహం తలుపు తాళం వేసి ఉన్నది ఎట్లాగో లోపలికెళ్ళి చూశాను బాబు నా బాబు నాకేమీ పెట్టలేదు ఆకలితో తిరిగి వచ్చేశాను అని బాబా మాటలు ఆ తల్లికి ఏమీ అర్థం కాలేదు ఉదయం నుంచి ఆయన ఇక్కడే ఉన్నారు కదా ఏదో ఆయన అప్పుడప్పుడు అలా మాట్లాడుతుంటారులే అనుకున్నది కానీ ఆమె కొడుకుకు మాత్రం అర్థమైంది నేను ఇక్కడికి వచ్చేసాను కదా అక్కడ తండ్రి బాబాకు సరిగా పూజ చేస్తున్నాడో లేదో నైవేద్యం పెడుతున్నాడో లేదో ఆయనకు అసలే విశ్వాసం లేదు కదా అని అతనికి ఒకటే దుగ్ధ అయిపోయింది రోజు అనని బాబా ఇవాళ ఎందుకన్నారు కనుక పూజలో ఏదో లోపం జరిగి ఉంటుంది అనుకున్నాడు అందుకని బసకు వెళ్ళి భోజనం కాగానే తండ్రికి జాబు రాశాడు ఇప్పటిదాకా ఏమి అనని బాబా ఈరోజు ఇలా అన్నారు కనుక పూజలో లోపం రాకుండా చూసుకోవలసింది అని తండ్రికి జాబు రాశాడు అక్కడ తండ్రేమో కొడుకు రాశాడు రెండు ఉత్తరాలు ఎదురెదురుగా ప్రయాణం చేశాయి ఈ సంఘటనను బట్టి మనకేం తెలుస్తున్నదంటే ఆ పిల్లవాడి తండ్రి నైవేద్యం ఏ భావంతో పెట్టాడు ఇది పటమే కదా వాడేదో పిచ్చివాడు చాదస్తుడు వాడి ప్రీతిని నేను చెడగొట్టడం ఎందుకు నా భావాలు వాడిపై రుద్దడం ఎందుకు ఒక నాలుగు రోజులు సర్దుకుపోతే సరిపోలా ఏదో వాడి బదులు నేను చేసి పెడతానన్నాను కలికి చేసి పెడుతున్నాను ఇందులో మనకు పోయేదేముంది అనే దృష్టితోనే విశ్వాసం లేకుండానే పెట్టాడు కానీ అక్కడ బాబాకు అతడు నైవేద్యం పెడుతున్నది తెలుస్తున్నది పెట్టనిది తెలుస్తున్నది అందుకని ఈ లీలలు స్మరిస్తున్నప్పుడైనా మనం తెలుసుకోగలగాలి మనకు ఇది బాబా పటమేనన్న భావం తెలియకుండానే వచ్చి పడిపోతుంది కానీ ఇది మన దృష్టిలో లోపమే కానీ అక్కడ లోపం కాదు అని ఇటువంటి విషయాల గురించే సాయి గురువు సాయితో నీకు కావలసింది నేను చూపిస్తాను కానీ నేను చెప్పింది పూర్తిగా నూటికి నూరు పాళ్ళు విశ్వసించిన వాడు మాత్రమే కృతార్థుడవుతాడు అన్నారు అదే షరతు బాబా దగ్గర మనకు కూడా వర్తిస్తుంది ఆయన ఇదిగో నా పటానికి నాకు తేడా లేదని నేను నిరూపిస్తున్నాను నూటికి నూరు పాళ్ళు నువ్వు నమ్మి వ్యవహరించినంతసేపు నువ్వు కృతార్ధుడు అవుతావు దానిని ఎంతగా గుర్తుపెట్టుకుంటే అంతగా కృతార్థుడు అవుతావు అంటున్నారు నిజ జీవితంలో కూడా అంతే పాకుడున్న మెట్ల మీదకి రెండుసార్లు వెళ్ళి జారిపడ్డాం మూడవసారి వెళ్తే మాత్రం పడకుండా ఉంటామా ఎప్పటిదాకా గుర్తు పెట్టుకోకుండా ఉంటామో అప్పటిదాకా పడుతూనే ఉంటాం అలాగే ఈ విషయంలో కూడా ఎంతవరకు మనసును నిలుపలేమో అంతవరకు కాలు జారవలసిందే ఇది పటము అని అనిపించడం అది పటం అవ్వడం వల్ల కాదు ఎన్ని ఉదాహరణలు చెప్పినా మనస్సుకు హత్తుకోకపోవడం వల్లనే మనలోని తమో గుణం వల్లనేనని గుర్తించాలి కాబట్టి ఆ లీలలను మళ్ళీ మళ్ళీ స్మరించాలి వాటిని స్మరించి ఇది నా దృష్టి దోషమే కానీ వాస్తవంగా నీవిక్కడే ఉన్నావు కనుక ఓ తండ్రి నీ యొక్క ఉనికిని తెలుసుకునే సామర్థ్యం లేకపోవడం చేత నాకు కనువిప్పు కలగడం లేదు నాకు కనువిప్పు కలిగించు నీ ఉనికి ఉన్నట్లు అనుభవం నాకు ఇవ్వు నా మీద దయచూపు అని ప్రార్థించవచ్చు అది కూడా సరియైన ప్రార్థనే అవుతుంది మనకు పటమేనని అనిపిస్తుంటే మరేం చేస్తాం ఆ లీలలు గుర్తొస్తూనే ఉన్నాయి కానీ మళ్ళీ అది పటమేననే అనిపిస్తున్నది మనం పెడుతుంటే ఆయన తీసుకున్నట్లు తెలియడం లేదు కదా అందుకని ఆ సంగతి ఆయనతో మొరపెట్టుకోవాలి ఏమయ్యా వాడికేమో అట్లాంటి అనుభవం ఇచ్చావు ఇంకొకటికేమో మరొక అనుభవం ఇచ్చావు మరి నాకేమో ఏ అనుభవమో ఇవ్వకపోతేవి నా దురదృష్టమో ఏమో మరి నాకేమో అది అనిపిస్తున్నది కానీ వాళ్ళకిచ్చిన అనుభవం వల్ల నువ్వు అక్కడ ఉండి తీరాలి కాబట్టి నాకు అట్లాంటి ధ్యాస కలిగేలా చేయవలసింది నాకు అనుభవం ఇవ్వవలసింది అని హృదయపూర్వకంగా ప్రార్థించాలి ఉదాహరణకు ఒక పెద్ద సభ జరుగుతున్నటువంటి పందిట్లో తల్లి దగ్గర నుంచి పిల్లవాడు తప్పిపోయాడు అప్పుడు వాడేం చేస్తాడు ఎటుపక్కన ఉన్నా వినబడేటట్లు గొంతెత్తి అరుస్తూ తిరుగుతుంటాడు తల్లి ఎక్కడ ఉందో తెలిస్తే వెళ్ళుండేవాడు తెలియదు గనక సాధ్యమైనంత వరకు ఆ ప్రాంతంలోనే తిరుగుతూ ఎటుపక్క ఉన్నా కానీ వినిపించడానికి సరిపోయేటట్లు అరుస్తూ ఉంటాడు అట్లాగే ఇక్కడ కూడా బాబా నువ్వెక్కడున్నావో నాకు తెలియడం లేదు నాకు నువ్వు అక్కడున్నావనే దృష్టి కలగడం లేదు కనుక నా దృష్టిని మార్చి నాకు అలాంటి అవగాహనను ఇవ్వవలసింది అని హృదయపూర్వకంగా వేడుకుంటుంటే అది కూడా సరి పూజ స్మరణ అవుతుంది మొత్తం మీద మనం పూజలో చేయవలసిన అభ్యాసం ఏంటంటే మనం ఉన్నది ఆయన సన్నిధిలోనన్న సంగతి మరచిపోకుండా ఉండడమే మరచిపోవడానికి మరచిపోకపోవడానికి ఎంతో తేడా ఉన్నది దానినే మన పెద్దవాళ్ళు ఒళ్ళు దగ్గరుంచుకోమని అన్నారు అంటే ఏమిటి మన ఒళ్ళు మన దగ్గరుండక ఎక్కడికి పోతుంది అలా కాదు దాని అర్థం ఏంటంటే నీవు ఫలానా చోట ఉన్నావు ఫలానా వాడితో మాట్లాడుతున్నావు ఫలానా విషయం మాట్లాడుతున్నానని మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి మాట్లాడేవు జాగ్రత్త అని చెప్పడం అన్నమాట నువ్వు ఎక్కడున్నావో ఎవరివో గుర్తుపెట్టుకో మరిచిపోయి ఊహాలోకంలోకి వెళ్ళబోకు అని ఆ మాటకు అర్థం ఉదాహరణకు ఇది నిత్యానుభవంలో చూస్తే కూడా తెలిసిపోతుంది మనం ఒక చక్కటి నాటక ప్రదర్శనకు వెళ్ళాం లేక మంచి సినిమాకు వెళ్ళాలనుకున్నాం టిక్కెట్లు రిజర్వ్ చేయించుకున్నాం అంతా బాగానే ఉంది కొద్ది ప్రదర్శన జరగడం మొదలు పెట్టేసరికి ఇది సినిమా హాలు ఇది ఫలానా ఊరు ఇది సినిమా నేను చూడడం కోసం వచ్చాను అనే సంగతి మరిచిపోయి అది వాస్తవం అనిపించడం మొదలు పెడుతుంది అందులో వాడికి కలిగే సుఖానుభూతి మనకు సంతోషాన్నిచ్చి నవ్వేలా చేస్తుంది వాడికి కలిగే దుఃఖానుభూతికి వాడికి కలిగే దుఃఖానుభూతికి మనం కళ్ళ నీళ్లు కారుస్తాం ఇంత చేస్తే అక్కడున్నదేమిటి కేవలం తెర వెలుగు ఫిల్మ్ తప్ప ఇంకేమీ లేదు సినిమా చూస్తున్నప్పుడు అందులోని పాత్రలకు కలిగే సుఖ దుఃఖానుభవాలు మనకే కలుగుతున్నట్లు అనుభూతి కలిగి సుఖం వచ్చినప్పుడు సంతోషం దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడతాం కానీ అక్కడ జరిగేది నిజమా కానీ లైట్లు పోతే కానీ ఆ సంగతి మనకు గుర్తురాదు లేకపోతే మనకు ముందు వరుసలో కూర్చున్నవాడు మాటి మాటికి తల అడ్డు పెడుతూ ఉంటే వెదవ హాలు వె సీట్ అరేంజ్మెంట్ అనుకున్నప్పుడు ఇది థియేటర్ అన్న సంగతి గుర్తుకొస్తుంది అప్పుడు సినిమాలోని రసానుభూతిలోంచి యువతలకు వస్తుంది మనసు అలా కాకపోతే మాత్రం రెండు రీళ్లు కూడా తిరగకుండానే ఆ రసానుభూతిలో లేనమైపోతాం అందులో ఉన్న దుఃఖకరమైన సన్నివేశం చూసి మనం కన్నీళ్లు కారుస్తున్నాం అనుకోండి పక్కనున్న మిత్రుడు కళ్ళనూళ్ళు పెడుతున్న వెంటరా పక్క వాళ్ళు చూసి నవ్వుతారు ఇది సినిమానే కదా అంటే అప్పుడు చూసుకుంటే గుర్తొస్తుంది ఇది సినిమా అని సినిమా అన్న సంగతి గుర్తురాగానే ఆ బాధ తగ్గిపోతుంది ఇది సినిమా అన్న సంగతి గుర్తుండకపోవడానికి గుర్తుండడానికి ఎంత తేడా ఉందంటే చూసే సన్నివేశం తనకే జరిగినట్లు ఏడవడానికి ఇంతే కదా ఇది సినిమానే కదా అని ఏడవకుండా ఉండడానికి ఉన్నంత తేడా ఉంది కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఉన్నామని గుర్తించడం కావాలి ఆ సంగతి మనం మరచిపోతుండడం జరుగుతూ ఉంటుంది అందుకని మన పెద్దవాళ్ళు మరుపే మరణం అన్నారు ఈ మరుపు మరణం అనేది ఈనాటి సూక్తి కాదు వెనుక పూర్వీకులు చెప్పిన మాట అది అనన్య చింతనతో ఉన్నవాళ్ళు చెప్పిన మాట అది మరుపు మరణం అంటే మనం థియేటర్లో కూర్చున్న సంగతి మరిచిపోయి ఉన్నంతసేపు మిగతా అంతా మరిచిపోయి ఉంటాం ఇది ఫలానా ఊరు నేను ఫలానా సందర్భంగా సినిమాకి వచ్చాను అన్న సంగతి మరిచిపోయి ఉంటాం అది సినిమా అని జ్ఞాపకం వచ్చే వరకు అది నిజమేనని అనిపిస్తూ ఉంటుంది బయట విషయాలన్నింటినీ మనం మరిచిపోయి ఉంటాం అంటే మన మనసులో ఆ విషయాలు జ్ఞాపకం లేకుండా పోతాయి అదే మరణం అంటే గత జన్మలో మనం ఎవరమో జ్ఞాపకం లేకుండా పోవడమే మరణం నిన్న ఏమిటో గుర్తుండడమేమో నిద్ర నిన్న మనం ఏమేమి చేశామో గుర్తుంటుంది కనుక అది నిద్ర ఇంతకుముందు మనం ఏమిటో గుర్తు లేకుండా పోయింది కనుక మరణం అందుకని మరుపు మరణం అలాగే ఇదీ మరణమే సర్వగతుడైన సాయి ఎక్కడ లేకుండా ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా ఉన్నాడు అని గుర్తు పెట్టుకోలేకపోవడం చేత మనం మామూలు లోకాన్ని చూస్తున్నాం కాబట్టి గుర్తు లేకపోవడంలో నుంచి ఆ గుర్తులోకి వెళ్ళడమే మనం చేయవలసిన సాధనంతా కాబట్టి ఆ గుర్తును పెంపొందించుకోవడానికి పెట్టినటువంటి అభ్యాసమే పూజ అంటే పూజ అనేది ఆ గుర్తును నిలుపుకోవడానికి మనం పెట్టుకున్న నియమం అన్నమాట ఉదాహరణకు మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఒక విషయం జ్ఞాపకం ఉండడం లేదు ఒక పాఠం గుర్తుండడం లేదు ఒక లెక్క గుర్తుండడం లేదు అప్పుడేం చేస్తాం మనం ఎక్కడెక్కడైతే తిరుగుతుంటామో అక్కడక్కడ అంతా వ్రాసి పెట్టుకుంటే ఎక్కడికి పోయినా అదే కనిపిస్తుంటుంది యూనివర్సిటీలలో కాలేజీలలో హాస్టల్స్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది వాళ్ళకు ఉండే ఈక్వేషన్స్ డయాగ్రామ్సు ఎన్నిసార్లు చదివినా గుర్తురావు అందుకని చాక్ పీస్ తీసుకొని కిటికీల మీద వేస్తారు పెన్సిల్ తీసుకొని గోడ మీద గీస్తారు పుస్తకం మీద అట్ట ఉంటే అట్ట మీద వేసుకుంటారు డస్కుల మీద గీచి పెడుతుంటారు ఒకటేమిటి రెండు మూడు రకాలుగా వ్రాసిపెట్టి ఉంటాయన్నమాట ఎక్కడ ఏ కారణంగా వెళ్ళినా గుడ్డిగా గుర్తుంటుంది అదే రీతిన సర్వగతుడైన సాయి సమక్షంలో మనం ఉన్నామని గుర్తు పెట్టుకోవడం కోసం మనం ఆ మూర్తిని పెట్టుకుంటున్నాం ఆయన ఎప్పుడూ సర్వగతుడే కనుక మనం గుర్తు పెట్టుకోకపోవడం ఒకటే మన దోషం కనుక గుర్తు పెట్టుకోవడానికి కావలసిన సదుపాయమే మనం పెట్టుకున్న మూర్తి కాబట్టి అట్టి సదుపాయం పెట్టుకొని మనం ఆయనను గుర్తుపెట్టుకోవాలి అట్టి గుర్తింపును హృదయగతం చేసుకోవడానికి మన పెద్దలు పూజా విధానం పెట్టారు కాబట్టి పూజ షోడసోపచారాలు చేస్తున్నప్పుడు ఆ భావాన్ని పెంచుకుంటూ పోవాలి అట్టి శ్రద్ధ పెరిగేదాకా మనం పూజ చేసుకుంటుండాలి లేకపోతే ఇంతకుముందు మనం జపం విషయంలో చెప్పుకున్నదే ఇక్కడ వర్తిస్తుంది ప్రారంభించిన మొదట్లో రెండు మూడు రోజులు శ్రద్ధగా చేసుకుంటాం కొన్నాళ్ళు అయిన తర్వాత రొటీన్గా మారిపోయి గబగబా పూర్తి చేసుకొని వెళ్ళిపోతాం అట్లా అవడం మొదలుపెట్టినప్పుడు పూజ మానేసి ఊరికే కూర్చుని బాబా సన్నిధిని భావన చేస్తూ తక్కువ సమయం దానికి కేటాయించినా మంచిదే నామాలన్నింటితో పూజ చేయడానికి నలభై ఐదు నిమిషాలు పడుతుందనుకోండి మొదటి రోజు శ్రద్ధగా చేస్తాం రెండవ రోజు శ్రద్ధగా చేస్తాం కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంటిలోని పరిస్థితులు కానివ్వండి బయట పరిస్థితులు కానివ్వండి లేక ఏ కారణం చేతనైనా కానియండి పూజ యాంత్రికమయ్యే పరిస్థితి వస్తుంది నియమం పెట్టుకున్నాం గనక గబగబా వెళ్ళి పూజ చేసుకుని వచ్చేద్దామని అనిపిస్తుంది ఇది దాదాపు ప్రతివాళ్ళ అనుభవం కూడా అటువంటప్పుడు అలా గబగబా చేసే కంటే అసలు పూజే చేయకుండా ఆయన ఎదురుగా కూర్చుని ఆ మూర్తిని చూస్తూ ఆయన సన్నిధానంలో ఉన్నామని గుర్తుపెట్టుకుంటూ పది నిమిషాలు కూర్చున్నా చాలు అలా ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మంత్రం చదవడం మానేస్తున్నాం శ్లోకం చదవడం మానేస్తున్నాం నామావళి చదవడం మానేస్తున్నాం ఆయన సన్నిధిలో కూర్చుని ఉన్నాం అనే భావం బాగా తెచ్చుకోవడానికి పెనుగులాడాం అలా ప్రయత్నిస్తుంటే చివరకు రెండు నిమిషాలు ఆ భావం బాగా నిలిచిందనుకోండి అప్పుడు ఆ కొద్దిసేపైనా చాలు పూజ చేసుకోవచ్చు ఆవాహయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి అని ఒక్క నిమిషంలో పూజ మొత్తం చేసుకున్నా చాలు అది సార్థకం అవుతుంది అది సార్థకం ఎందుకు అవుతుందంటే సాయి అక్కడ మన ఎదురుగా ఉన్నారన్న భావన స్థిరపడింది గనుక ఈ విధంగా మనం ఆయన సన్నిధిలో ఉన్నామన్న భావాన్ని నిలుపుకోవడానికి పూజలో ఉండే ఉపచారాలను వినియోగించుకుంటూ మరొక ప్రక్క సత్సంగాలను ఉపయోగించుకుంటూ నిత్య జీవితంలో తారసపడే సాటి మనుషుల యొక్క ప్రవర్తనను ఆ విధంగా మలుచుకుంటూ జీవితాన్ని సాధనగా మార్చుకోవాలి వీటన్నింటికీ కూడా కీలకమైన అంశం సద్గురువు యొక్క సాన్నిధ్యంలో ఉంది ఇప్పటి వరకు మనం పూజ వలన మనం బాబా సన్నిధిలో ఉన్నామన్న భావాన్ని నిలుపుకోవడం వల్ల మన జీవితాన్ని సాధనగా మార్చుకోవచ్చు అని చెప్పుకున్నాం కానీ దీనిలో కూడా కొన్ని సాంప్రదాయ భేదాలు ఉన్నాయి ఆ సాంప్రదాయ భేదాల పట్ల కూడా ఎటువంటి భావాలుండాలో కూడా సాయి చరిత్రలో చెప్పబడి ఉంది అందులో సాయి సాంప్రదాయము అనే ఒక అధ్యాయం కూడా ఉంది సాయిబాబా తన వద్దకు వచ్చే వాళ్లను ఎవడికి ఏది కష్టం అనిపిస్తుందో దానిని చేయమనేవారు ఎందుకంటే ఇష్టాయిష్టాలను జయించడం అవసరం గనుక వాడికి ఆ విధంగా ద్వయీభావం ఉంటే అది వాడి తరింపుకు ఆటంకం అవుతుంది కనుక అలా చేయమనేవారు ఇందులో ఆయనకు ఒరిగేదేమీ లేదు ఒకసారి ఒక ముస్లిం భక్తుడు వచ్చాడు అతనికి బిడ్డలు లేరు సంతానం కలిగితే షిరిడీ వచ్చి కలకండ పంచుతాను అని మొక్కున్నాడు బిడ్డ కలిగిన తర్వాత షిరిడీ వచ్చాడు కలకండ పంచుతానంటే బాబా మారుతి ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి పంచు అన్నారు నేను ముస్లిమును కదా అక్కడ విగ్రహాలు పెట్టి పూజించే మారుతి ఆలయంలో నన్ను పంచమంటాడేమిటి నేను ముస్లిమునని తెలుసు కదా ఆయనకి అని అతడు అనుకున్నాడు అతడు ఆ మాట బాబాతో అనగానే బాబా ఎగతాళిగా నవ్వి ఈ మధ్య అల్లాకు మారుతికి యుద్ధం జరిగింది మారుతి అల్లాను చిత్తు చిత్తుగా కొట్టేశాడు ఆయనదే పై చేయి గనుక అక్కడే పంచుపో అన్నారు అతనికి బాబా మాటలోని వ్యంగ్యం అర్థమైంది నువ్వెక్కడ వాడివిరా నువ్వు నిజమైన భక్తునివేనా పోయి మారుతి ఆలయంలో పంచితే పంచు లేకపోతే ఇంటికి వెళ్ళు నా పేర పంచనక్కర్లేదు అన్నట్లు అర్థమైంది అంటే ఈ ప్రతిమలు కానీ ఈ మూర్తులు కానీ మనం ధ్యాస నిలుపుకోవడం కోసం మన మనసులో భావం స్పష్టంగా ఉండడం కోసం మనం ఏర్పరచుకున్నవి మాత్రమే అన్న విషయాన్ని మరిచిపోయి మూర్తుల యొక్క భేదం చేత దైవంలో భేదాలు చూసుకునే స్థితికి మనం వచ్చినప్పుడు దానిని ఎగరగొట్టవలసిన ఆవశ్యకత బాబాకు ఉన్నది ఈ విషయం శాస్త్రంలో కూడా స్పష్టంగా చెప్పబడి ఉంది వేదాలను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అందులో ఎక్కడా కూడా ఏ మూర్తిని గుర్చి వర్ణించబడలేదు ఉపనిషత్తుల్లో కూడా లేదు ఇప్పుడు మనం ఆరాధించే మూర్తుల యొక్క ఆరాధనంతా పురాణ కాలం నుంచే వచ్చింది అందుకని మనం ఆచరించే నిత్యకృత్యాలలోని ఆచరణలో కూడా భేదం కనిపిస్తుంది శ్లోకము అర్థము కూడా వేరుగా ఉంటాయి ఉదాహరణకు ఉపాసన అన్న పదాన్ని తీసుకుంటే పురాణాలలో చెప్పిన ఉపాసనకు ఒక అర్థము ఉపనిషత్తుల్లో చెప్పిన ఉపాసనకు మరొక అర్థము ఉంటుంది అందుకని పురాణాలలో చెప్పబడినది ఉపనిషత్తుల్లో చెప్పబడినది వేరన్నమాట ఉపనిషత్తుల్లో ఏమంటాడంటే సూక్ష్మాన్నే ఉపాసించమంటాడు ఉపాసించడం అంటే నిరంతరం గుర్తుపెట్టుకోవడం స్థూలమైన దానిని గుర్తుపెట్టుకోమనలేదు ఎంతసేపటికి సూక్ష్మమైన దానినే గుర్తుపెట్టుకోమన్నారు పురాణ కాలం నుంచి స్థూలమైన దానిని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది అని చెప్పబడింది ఉపనిషత్తుల్లో ఆకాశాన్ని ధ్యానించవలసింది మనసుని ధ్యానించవలసింది అగ్నిని ఉపాసించు అని చెప్పబడి ఉంది అగ్నికి ఒక రూపం ఏమున్నది ఏ కట్టె ఏ ఆకారంలో ఉంటే అగ్ని ఆ ఆకారంలో ఉంటుంది అందుకని అగ్నిని ఉపాసించు అని చెప్పారు అగ్నిని ధ్యానించు అని చెప్పారు అగ్నిని ఎలా ధ్యానించాలి పొడుగ్గా ఉండే కట్టె రూపంలో ధ్యానించాలా లేక గుండ్రంగా ఉండే మొద్దు కట్టె రూపంగా ధ్యానించాలా బొగ్గులాగా ధ్యానించాలా లేక పిడకలాగా ధ్యానించాలా మంటలాగా ఊహించాలా లేక సెగలాగా ఊహించాలా వెలుగులాగా ఊహించాలా లేకపోతే ఏ ఎండు పుల్లలను ఒకదానికొకటి రుద్దడం వల్ల మాత్రమే మొదటి అగ్ని పుట్టిందో ఆ రుద్దడం వల్ల వచ్చే వేడిలాగా ఊహించాలా లేకపోతే ఆ వేడి ఉత్పన్నమవడానికి కారణమైన అగ్నితత్వంగా ఊహించాలా అంటే ప్రకటమైన అగ్నిగా ఉపస ఉపాసించాలా ప్రకటం కాని అగ్నిగా ఉపాసించాలా అని అడిగితే సోపాన క్రమంలో ఒకదాని నుంచి మరొకదానికి నువ్వే వెళ్తావు అని చెప్పారు నీ ఇష్టం వచ్చింది పెట్టుకో ఏది పెట్టుకున్నా క్రమంగా నువ్వే పైకి వెళతావు అన్నారు ఉదాహరణకు ఒక పిడకను పెట్టుకో అది మండుతుంటే దానిని చూసి దానిని మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నించేయి అలా ప్రయత్నించగా ప్రయత్నించక నీ మనసుకే తడుతుంది పిడక పెట్టాం గనక పిడక ఆకృతిలో ఉంది కట్టె పెడితే కట్టె ఆకారంలో ఉంది కాబట్టి కట్టెను బట్టి పిడకను బట్టి దాని ఆకృతి ఉంటుంది కానీ అగ్నికి ప్రత్యేకించి ఒక ఆకారం అంటూ ఏదీ లేదు అని అప్పుడు ధ్యానం కుదురుతోంది అని అర్థం ఇవి ధ్యానం చెడగొట్టే ఆలోచనలు కావు అలాగాక అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతే మాత్రం కష్టం ఎట్లాగంటే నిన్న పిడకబెడితే అట్లా ఉంది ఇవాళ కట్టె ఇట్లా ఉంది ఈ కట్టెలు తెచ్చిచ్చినవాడు వాడు వాడిది వరకు నన్ను ఇట్లా అన్నాడు అని ఈ విధంగా ఆలోచనలు పోతే ఆ ధ్యానంలో నుంచి మనసు పక్కకు పోయిందన్నమాట అట్లాగాక ఈరోజు కట్టి పెడితే ఇట్లా ఉంది నిన్న పిడక పెడితే అట్లా ఉంది గనుక ఆ అగ్ని ఉపాధిని బట్టి ఆకారం మారినట్లు ఉంటుంది కానీ అగ్నికి స్వతహాగా ఏ ఆకారమూ లేదు మరైతే కట్టెలో ఉన్నదేమిటి మంట మాట ఏమిటి నిప్పు కానీ నిప్పు రవ్వ కానీ నిప్పు కణిక సెగ ఇవన్నీ ఏంటి అని ఈ విధంగా ఆలోచనలు వస్తుంటాయి ఇలా ఆలోచించుకుంటూ పోతే అసలు ఈ అగ్ని ఏ విధంగా ఉత్పన్నమైంది దాని నిజస్వరూపం ఏమిటి ఒరిపిడి పెట్టినప్పుడు వేడిగా ఉంది కదా అది దాని రూపమా మరైతే ఒరిపిడి పెట్టకముందు వేడి దాగి ఉంది కదా మరి అదా దాని రూపం ఈ విధంగా మనసు స్థూలంలో నుంచి సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది అసలు అగ్ని లేనిది ఎందులో అందుకని దానిని ఉపాసించు అన్నారు అందుకని మనస్సును ఉపాసించు అన్నారు అందుకని ఆకాశాన్ని ఉపాసించు అన్నారు ఉపనిషత్తుల్లో ఈ విధమైన ఉపాసనని చెప్పారు అందుకని పురాణ కాలంలో చెప్పిన ఉపాసన వేరుగా ఉంటుంది ఉపనిషత్తుల్లో చెప్పిన ఉపాసన వేరుగా ఉంటుంది పురాణాలలో విఘ్నేశ్వరుని ఉపాసించు విఘ్నేశ్వరుడంటే గజముఖుడుగా ఉంటాడు చతుర్భుజాలు కలిగి ఉంటాడు ఆయుధాలు ఈ విధంగా పట్టుకొని ఉంటాడు శరీరాకృతి ఎలా ఉంటుంది ఈ విధంగా ధ్యానించు అని ఉంటుంది ఇది పురాణోపాసన కానీ వేదాలలో గణానాత్వాం అనే మంత్రం ఉంది దానికి అర్థం తీసుకోవడం మొదలు పెడితే సృష్టి అంతటికీ అన్వయం అవుతుంది పరబ్రహ్మతత్వానికి అన్వయ అన్వయం అవుతుంది ఒక శివాలయం ఉన్నది లేక ఒక రామాలయం ఉన్నది అందులో శివుడని రాముడని ఏదో ఒక ఆకారాన్ని పెట్టుకున్నాం రూపాన్ని పెట్టుకునేటప్పటికి ఏమవుతోంది అన్ని రూపాలలో ఉన్న దానిని గుర్తు చేయడం కోసం పెట్టుకున్న ఆకృతి ద్వారా ఆకృతినే పట్టుకొని ఆకృతికి ఆకృతికి ఉన్న భేదాన్ని మనసు పట్టుకుంటున్నది అసలు వస్తున్న చిక్కంతా అదే అసలు మనం ఆకృతిని పెట్టుకున్న దేనికి భగవంతుడు ఎప్పుడు సర్వగతుడు సర్వగతుడు గనుక మన ఎదుటి కూడా ఉన్నాడు ఆ సంగతిని మనం మర్చిపోతున్నాం కనుక మనం మర్చిపోయినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి సహకారం కావాలి కాబట్టి ఆకారాన్ని అంటే రూపాన్ని పెట్టుకున్నాం అన్నింటిలోనూ ఉన్నది సర్వగతంగా ఉంటూ ఇక్కడ కూడా ఉన్నది అని గుర్తు పెట్టుకోవడం కోసం పెట్టుకున్నటువంటి ఒక ఆకృతి నుంచి ఇది ఈ ఆకృతి మాత్రమే ఇంకొక ఆకృతి కాదు అనే స్థితికి వచ్చేస్తే ఎలా అప్పుడు మనం దేనికోసమైతే ఆకృతిని పెట్టుకున్నామో అదంతా పోయినట్లే కదా అందుకని ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఉపాసన గాని ఆరాధన కానీ ఉపనిషత్తుల్లో చెప్పింది ఏదైతే ఉందో అటువైపుకు ఉన్ముఖంగా తీసుకుపోతేనే మన ఈ ఆరాధన ఆయనకు చెందుతుంది అది ఉపాసన అవుతుంది ఆ భావన మనసుకు కలిగించుకుంటూ దానిని చేస్తూ పోతే అది పూజ అవుతుంది పూజా విధానంలో ఉపచారాలు చేస్తూ మంత్రం ఎందుకు చదువుతున్నాం గంధం దాస్యామ్యహం భక్త్యా సద్గురోతమ స్వీకురు అంటున్నాం ఆ మంత్రం చదవడం ఎందుకు ఎటు గంధం రాస్తూనే ఉన్నాం కదా నేను గంధం ఇస్తున్నాను అని ఆయనకు చెప్పడం ఎందుకు వద్దని ఆయన ఏమన్నా చెప్పాడా అలా చెప్పమనడంలోని ఉద్దేశ్యం ఏమిటంటే ఎదుట ఉన్నది బొమ్మ మాత్రమే అని దృష్టికి రాకుండా ఉండడానికి అలా చెప్పమన్నారు ఉదాహరణకు పిల్లలు అన్నం తినకుండా నిద్రపోతారేమో అనుకుంటే మనం ఏం చేస్తాం అన్నం వడ్డించేదాకా కబుర్లు చెబుతూ వాణ్ణి నిద్రపోకుండా చూసుకుంటాం ఇందాక ఎక్కడికి పోయావు వాళ్ళ పిల్లవాడు ఏమన్నాడు ఆటల్లో ఏం చేశావు నువ్వు గెలిచావా వాడు గెలిచాడా అని అడుగుతుంటే అవి చెబుతూ వాడు మెలకువుగా ఉంటాడు అట్లాగే మన లోపల నిద్రపోయేవాడున్నాడు కదా వాణ్ణి నిద్రపోకుండా మెలకువుగా ఉంచడానికే ఈ మంత్రాలు చెప్పడం ఎదురుగుండా ఉన్నది నిర్జీవమైన ప్రతిమ అనుకోకు ఇది స్వీకరిస్తున్నాను అని చెప్పు స్వీకరించ సారీ ఎదురుగుండా ఉన్నది నిర్జీవమైన ప్రతిమ అనుకోకు ఇది ఇస్తున్నాను అని చెప్పు స్వీకరించమని చెప్పు ఆ విధంగా ఆయనతో మాట్లాడుతుంటే ఆ సంబోధన వల్ల ఆయనతో మనకు ఆత్మీయత పెరుగుతుంది అని చెబుతున్నారన్నమాట లేకపోతే మనిషికి మృగానికి తేడా ఏముంటుంది మనిషికి తనకు తెలిసిన విషయం జ్ఞాపకం ఉంటుంది మృగానికి జ్ఞాపకం ఉండదు ఆ రెండు మనలోనే ఉన్నాయని తెలియజెప్పడం కోసమే దేవతామూర్తులకు కొన్నింటికి మృగాలను వాహనాలుగా పెట్టారు మానవత్వం మనలోనే ఉంది పశుత్వం మనలోనే ఉంది మనలో ఉండే పశుత్వం మనలో ఉండే మానవత్వానికి లొంగి ఉన్నప్పుడు వాడు దైవ స్వరూపుడవుతాడు లేకపోతే రాక్షస స్వరూపుడవుతాడు ఈ సంగతి తెలుపడాని కోసమే ఆ రెండింటినీ కలిపి కొన్ని ప్రతిమలను మలచారు సాధకుడైన వాడు తనలో లొంగదీసుకొని అధీనంలో ఉంచుకోవలసిన గుణాలకేమో వాహనాల సంకేతం వాటిని లొంగదీసుకోవలసిన ప్రజ్ఞకేమో మూర్తి సంకేతం పెద్దలు ఈ విధంగా సంకేతాలు పెట్టుకుంటూ వచ్చారు కానీ మన దృష్టి ప్రక్కదారి పట్టి ఈ సంకేతం దైవం ఆ సంకేతం కాదు ఇది ఎక్కువది అది తక్కువది అనుకోవడం మొదలు పెడితే మనం ప్రక్కదారి పట్టినట్లే అందువల్ల మొట్టమొదటిగా మనం అంతటా ఉన్న భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవడం కోసం ప్రతిమను పెట్టుకున్నాం అన్న సంగతి మర్చిపోవడం జరుగుతున్నది అంతటా ఉన్నదే ఇక్కడ ఉన్నది అన్న సంగతి మర్చిపోయాం ఇక్కడ ఉన్నది రూపమే అనుకోవడం మొదలుపెట్టాం అంటే అన్ని రూపాలకు అతీతంగా ఉండే దైవాన్ని ఒక రూపం కిందకు తీసుకొచ్చాం అసలు రూపం అనే మాటకు అర్థమేమిటి ఉన్నా లేకున్నా మన ఇంద్రియాల మీద అట్టి ప్రభావం కలిగించేది అని అర్థం ఆలోచిస్తే మాత్రం ఎంతో దూరం పోతుంది ఈ విషయం ఉదాహరణకు మట్టి ముద్ద ఉన్నది మట్టి ముద్దతో కుండ తయారు చేసాం తర్వాత దానిని కుండ అన్నాం ఇప్పుడు మనం కుండ అంటున్నది దేనిని మట్టినా ఆకారాన్న ఆకారాన్నే అయితే అందులో ఉన్న మట్టిని తీసి పక్కన పెడితే ఆకారం అనేది ఉంటుందా కాబట్టి అక్కడ మట్టి తప్ప ఏది లేదు కదా ఇక ఆకారం అనేది ఎక్కడిది మట్టికి అన్యంగా రూపం అంటూ లేదు అందుకని అసలు రూపం అంటేనే వస్తుత్వం లేనిది అని అర్థం లేనిది ఉన్నట్లుగా భాషించేది అని అర్థం మట్టి కంటే భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ నిజంగా చూస్తే మాత్రం ఏమీ ఉండదు దానికి మన ఇంద్రియాల మీద కలిగిన ప్రభావం మాత్రమే అది వస్తుత చూస్తే మట్టి తప్ప ఏమీ ఉండదు దానిని ఏ ఆకృతిలో చేసినా అదే ఉంటుంది అందుకని రూపమే దైవం అనుకుంటే ఏది కాదో అక్కడికి వచ్చామన్నమాట ఏది అవునో దానిని మర్చిపోవడం జరుగుతున్నదన్నమాట అయితే రూపంతో ఉపాసన చేసేవాళ్ళు కృతార్థులు కారా తప్పక అవుతారు కానీ రూపం అనుకోబట్టి కాదు రూపంలో ఆ దైవమే ఉన్నది ఇది సచేతనం అనుకోబట్టి ఈ సంగతి జ్ఞాపకం ఉన్నప్పుడు రూపం దానికి సహాయపడుతుంది ఉదాహరణకు మనకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి యొక్క ఫోటో చూసాం ఆత్మీయత మన హృదయంలో కలుగుతుంది ముక్కు మొహం తెలియని వాడి ఫోటో చూసాం ఏమీ గుర్తుపట్టలేం అంతదాకా ఎందుకు మనకు తెలిసిన మిత్రుడు దిగుతాడని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కు వెళ్ళాం అక్కడ ఎన్ని రకాల ముఖాలు ఇటు నుంచి అటు వచ్చిపోతుంటాయో కానీ మన దృష్టి మాత్రం వాడిని గాని వాడిని పోలిని ఉన్న వాడిని వెతుకుతూ తక్కిన వాళ్ళను గుర్తుపట్టకుండా వదిలేస్తుంది అక్కడ వాడి మీద ఉండే భావం టక్కున వాడిని గుర్తుపట్టడానికి కానీ వాడిలాగా పోలికులున్న వాడిని గుర్తుపట్టడానికి కానీ కారణమైందన్నమాట కనుక రూపాన్ని ఆలంబనగా తీసుకొని ఈ రూపాలన్నింటికీ అతీతమైన తత్వాన్ని ఎవరైతే లోపల భావన చేయగలరో వాళ్ళకే అది సాధ్యమవుతుంది కానీ రూపమేననుకున్న వాళ్ళకది సాధ్యపడదు రూపంగా పెట్టుకు సాధన చేస్తుంటే రామకృష్ణ పరమహంసకు కాళికామాత సాక్షాత్కారం అవుతుంది కానీ రూపంగా పెట్టుకున్న ప్రతివాడికి సాక్షాత్కారం అవుతుందని చెప్పలేము ముందు అక్కడ ఉన్నది రూపం మాత్రమే కాదు అనే భావనతో చేయగలగాలి కదా ఒకవేళ రూపం మాత్రమే అనుకున్నా కూడా మనం ఆ రూపాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే కాసేపట్లో ఆ రూపం కనిపించకుండా పోతుంది దానికి బదులు ఇంకేదో వస్తుంది అలా కాకుండా మనం ఆత్మీయుడైన ఒక వ్యక్తిని గుర్తు తెచ్చుకున్నామనుకోండి అప్పుడు అతని రూపం భావనలోకి వస్తుంది అప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటంటే అవతలి వాడికి మన మీద ఉండే ఆత్మీయత మనకు వాడి మీద ఉండే ఆత్మీయత మనకు వాడితో కలిగిన అనుభవాలు ఇవన్నీ కలిసి ఆ రూపాన్ని నిలుపుతుందన్నమాట ఒకవేళ ఆ రూపం మస్క మస్కగా తయారవుతుందనుకోండి అప్పుడు వాడి దగ్గర మనకుండే ఫీలింగ్ మనకు జ్ఞాపకం ఉంటుంది ఫీలింగ్ మరుపు వస్తే వాడి రూపం జ్ఞాపకం ఉంటుంది ఈ రెండు మరుపు వచ్చాయనుకోండి వాడి మాట తీరు జ్ఞాపకం ఉంటుంది ఈ మూడు మరుపు అయితే వాడితో మన పరిచయం జ్ఞాపకం వస్తుంది ఇలా ఏదో ఒక విధంగా వాడి మీద మాత్రం మనసు నిలుస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి బలపడి ఉండడం చేత అవి జ్ఞాపకం ఉండడం తేలిక అది ఎలాగంటే ఉదాహరణకు ఒక పుస్తకాల షెల్ఫ్ ఉన్నదనుకోండి అందులో ఒక అరలో రెండు మూడు పుస్తకాలు మాత్రమే పెట్టామనుకోండి కదిలిస్తే చాలు పుస్తకాలు కింద పడతాయి అలాగాక పుస్తకాలు షెల్ఫ్ నిండా పేర్చి తనాయించి ఉండేటట్లు పెట్టామనుకోండి అప్పుడు పుస్తకాల షెల్ఫ్ని వంచి నిలబెట్టినా కానీ పుస్తకాలు కింద పడవు ఎందుకని ఒకదానికొకటి తనాయించి ఉంటాయి కనుక ఒకదానికొకటి ప్రెస్ చేస్తూ కింద పడకుండా ఉంటాయి అలాగే మన స్నేహితుని విషయంలో కూడా వాడికి మన మీద ఉండే ఫీలింగ్ మనకు వాడి మీద ఉండే ఫీలింగ్ వాడి రూపము వాడు మాట్లాడే తీరు వాడు వ్యవహరించే తీరు అన్నీ కలిసి మన స్మృతులలో నొక్కి పెట్టి అన్నీ కలిసి మన మనసులో పేర్చుకుని ఉంటాయన్నమాట అందుకని వాడి గురించి మన ఆలోచనలు మొత్తం ఒక యూనిట్గా ఉంటాయి అట్లాంటి ఫీలింగ్ దైవం గురించి ఎవరికి ఏ రూపంతో సమన్వయమై అటువంటి ఫీలింగ్ కలుగుతుందో అప్పుడు ఆ రూపం మనసులో నిలుస్తుంది అప్పుడు పూజ సార్థకమవుతుంది అంటే ఈ చెప్పడంలో అర్థమేంటంటే ఆ రూపం వాస్తవంగా ఆ దైవం యొక్క రూపమేనని గుర్తు ఉండడం అన్నమాట ఈ చెప్పిన వివరణ అంతటికీ ఏంటంటే ఆయనకు ఆయన పటానికి భేదం లేదని రుజువైందన్నమాట అంటే పూజకు సత్సంగానికి భజనకు పారాయణకు సర్వానికి కూడా కీలకము సార్థకము ధ్యేయము గమ్యము ఒక్కటే సదా ఆయన సన్నిధిలో ఉన్నాము అని గుర్తుపెట్టుకోవడం దానికి సోపానం కింద రూపాన్ని పెట్టుకున్నాం ఆ విధమైన భావన నిలుపుకోవడం కోసం చేసేటటువంటి యత్నమే ఈ పూజా పునస్కారం ఈ సత్సంగం ఈ భజన ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అప్పటి నుంచి మన జీవితం అంతా కూడా యాంత్రికంగా జరిగేటటువంటి స్థితిలోంచి క్రమంగా బయటకు వచ్చేస్తుంది ఎంత మేరకు యాంత్రికంగా ఉండడం మానేసి మన హృదయంలో ఆయన సాన్నిధ్యము ఆ సన్నిధిలోని మాధుర్యము అనుభవం అవుతూ ఆయన సన్నిధిలో ఉన్నాము అన్న గుర్తు మనకుంటుందో అంత మేరకు మనకు తెలియకుండానే వ్యవహారాలు జరుగుతుంటాయి ఇంతకుముందు భగవద్గీతను ఆధారంగా ఒక విషయం ప్రస్తావించడం జరిగింది భగవద్గీతలో రాగద్వేషాలను జయించు ఇంద్రియాలను జయించు మనస్సును జయించు అని చెబుతాడు కానీ ఎలా జయించాలి అన్నది ప్రశ్న దేనితో జయించాలి అన్నది ప్రశ్న ఉదాహరణకు ఒకని ఇంట్లో ఒడ్లు ఉన్నాయి రెండు సేర్లు బయట పారబోయమనండి చూద్దాం పారబోయాడు వాటిని పొలంలో పోయమంటే పోస్తాడు కారణం ఏంటి పొలంలో చల్లితే పంటగా పండి మళ్ళీ చేతికొస్తుంది పంటగా చేతికొస్తుందనే అవగాహన చేత ఇప్పుడు పొలంలో పోసేది ఊరికే పారబోసేది కాదని తెలుస్తుంది అదే రీతిన మనలోని రాగద్వేషాలను జయించడం చేత వాటిని అదుపులో పెట్టుకోవడం చేత మనకు శ్రేయస్సు జరుగుతుందనేది మనకు స్పష్టమైతే అట్టి ప్రయత్నం మనలో నుంచే పుట్టుకొస్తుంది కానీ ఆ విషయం స్పష్టం కావడానికి ఆధారాలేవి మనకు జీవితంలో ఉన్న పరిమితమైన అనుభవం చాలదే న్యాయం వాళ్ళంతా సుఖంగా బతకలేకపోతున్నారు అన్యాయం చేసేవాళ్లంతా హాయిగా బతుకుతున్నారు అసూయ ద్వేషాలతో ఉన్నవాడు నాశనమైపోతాడు మంచిగా ఉన్నవాడు మాత్రం బాగుంటాడు అనడానికి ఏమీ లేదు ఇట్లాగూ ఉన్నవాడున్నాడు అట్లాగూ ఉన్నవాడు ఉన్నాడు కాబట్టి ఏ ఆధారాన్ని బట్టి మనం అట్టి ప్రయత్నం చేయగలుగుతాం అలా చేయడం వల్ల నిత్య జీవితంలో కష్టం కలుగుతుంది ఒకడి మీద నాకు కోపం వచ్చింది వాడి మీద అరిస్తే అక్కస్ తీరుతుంది కానీ ఊరుకుంటే బాధగా ఉంటుంది కదా వాడు నన్ను అన్నప్పుడు ఊరుకున్నాను నేను వాడినంటే వాడు ఊరుకుంటాడా అసలు నేనేమి అనకుండానే అనవసరంగా వాడు నన్ను మాటలు అంటున్నాడు అప్పుడు నేను ఊరుకుంటే ఎట్లా ఊరుకుంటే వాడు వాడు నన్ను అన్నాడనే బాధ కలుగుతుంటుంది అరిస్తే కాస్త అక్కసన్న తీరుతుంది దీనిని కాదనుకుని ముందుకు పోగలగడం ఎట్లా అటువంటి సన్నివేశం కానీ ఉదాహరణ కానీ ఏమైనా ఉన్నదా అట్టి విశ్వాసం కలగడానికి ఆధారం ఏమైనా ఉన్నదా అందుకని జయించాలనుకుంటూ ఉండడం జయించలేకపోవడం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంగా ఒక ఉదాహరణ పెద్దవాళ్ళు చెప్పింది మనం జ్ఞాపకం చేసుకుందాం పెద్ద బాణలిలో నూనె పోసి సలసలా కాగిస్తున్నాం వంట చేస్తున్నాం చిన్న వంటగది ఉన్నట్టుండి బాణలు ఒక్కసారి ఏదో పొరపాటు వల్ల కింద పడింది ఆ పడడం కూడా ఏ రీతిని పడిందంటే గదిలో ఇటు ప్రక్కకు అటు ప్రక్కకు సలసల కాగే నూనె మన వైపుకు వచ్చేస్తుంది ఎటు అడుగు పెట్టాలన్నా కాళ్ళు నూనె మీద పడతాయి నిలుచున్న చోటనే ఉందామంటే అన్ని వైపుల నుంచి నూనె కాళ్ళ కిందకు వచ్చేస్తుంది ఆలోచించడానికి కానీ ఇంకొక పని చేయడానికి కానీ సమయం లేదు పోనీ పైకి ఎగిరితే పరిష్కారం అవుతుందేమో అని అనుకుంటే ఎగిరితే అక్కడే పడి జారితే మాత్రం శరీరం కూడా కాలుతుంది అందుకని పైన ఏ ఆలంబనం చిక్కితే ఆ ఆలంబనం పట్టుకోవాలి కిటికీ చువ్వ దొరికితే చువ్వ గట్టిగా పట్టుకొని కాళ్ళు కిటికీలో పెట్టుకోవాలి దూలం దొరికితే దూలం పట్టుకొని కాళ్ళు పైకి లేపుకోవాలి ఏదో ఒక ఆలంబనం చూసుకోవాలి రోలుంటే రోలు మీద ఎక్కాలి పేటుంటే పేట మీద నుంచోవాలి అంటే ఏంటన్నమాట దూలమైతేనే అటకైతేనే రోలైతేనే ఇంకొక దాని ఆలంబనంతో మనం నేల మీద నుంచి కాళ్ళు పైకి లేపుకుంటున్నాం ఏదో ఒక ఆలంబనం ద్వారా మనం ఎలా అయితే కాళ్ళను పైకి లేపుకుంటామో అలాగే సద్గురువు యొక్క ఆశ్రయం చేత మాత్రమే మనం ఉద్ధరింపబడగలం కానీ మనంతటా మనం ఉద్ధరించుకోవడం చాలా కష్టమైన పని అయితే అసాధ్యమేమీ కాదు కానీ చాలా కష్టం అయితే కష్టం అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అందుకు వివేకం చాలా కావాలి వివేకంతో ఆలోచించాలి ప్రతి విషయం గురించి దాని తత్వం ఏమిటో తెలిసిందాక నిద్రపోకుండా మనసుతో తరచి తరచి ఆలోచించాలి అలా ఆలోచిస్తే ఒక నిర్ధారణకు రావచ్చు ఉదాహరణకు నేను మీరు అందరం ఉన్నాం ఇంతమంది ఉన్నట్లు అనిపిస్తుంది ఇందులో నేను వేరు మీరు వేరు వాడు వేరు అనే భావానికి ఆధారం ఎక్కడ ఉంది ఇది ఆలోచించడం కూడా ఎంత కష్టమో ఆలోచిస్తే తెలుస్తుంది నేను మీరు వేరు వేరు అనుకోండి ఇలా వేరు అనుకోవడానికి మనకు ఆధారం ఎక్కడైనా దొరికిందా మొక్కలన్నీ నేలలో నుంచి తీసుకున్న ఆహారంలో నుంచి ఈ రక్త మాంసాలు ఏర్పడ్డాయి ఆ మొక్కలు కూడా భూమిలోని సారాన్ని గ్రహించడం వల్ల ఏర్పడ్డాయి ఆ జలతత్వం ఆ వాయుతత్వం పంచభూతాలు అన్నీ అన్నిటికీ ఒకలాగే ఉంటాయి కాబట్టి పంచభూతాల వైపు నుంచి చూస్తే ఒకదానికొకదానికి తేడా లేదు ఇక మనస్సు వైపు నుంచి చూస్తే మనస్సులో ఉండే అభిప్రాయాలు వేరువేరుగా ఉండవచ్చు కానీ మనస్సు పనిచేసే పద్ధతులు మాత్రం ఒక్కటే ఇంద్రియానుభూతులు పొందే పద్ధతి మాత్రం ఒకటే ఇష్టాయిష్టాలు కలిగి ఉండడం రాగద్వేషాలు భయము కలిగి ఉండడం అంతా ఒక్కటే ఇక నేను అనే అనుభవం చూద్దామా అంటే అందరిలో ఒకేలాగా ఉంది అందుకని వీటిల్లో నేను వేరు అవతలివాడు వేరు అని విడివిడిగా కనిపించి అనిపించేది ఏమిటి రూపం వేరుగా ఉన్నది కనుక పోని అది తీసుకుందాం ఒకరి రూపం ఒకటి అనుకోవడానికి కూడా వీలుపడదు ఎందుకంటే ఒకే వ్యక్తి యొక్క రూపం ఒక వయసులో ఉన్నప్పుడు ఒక రకంగాను మరొక వయసులో ఉన్నప్పుడు మరొక రకంగానూ ఉంటుంది అలా ఉన్నది కనుక వాడెవరో నేనెవరో అని ఎవరు అనరు నేను పది సంవత్సరాలుగా ఉన్నప్పటి ఫోటోకి నలభై సంవత్సరాలప్పుడు తీయించుకున్న ఫోటోకి పోలికే లేదనుకోండి అప్పుడు వాడెవడో నేనెవడో అంటే సరిపోతుందా అలా అనలేం కాబట్టి వాడు వేరు వీడు వేరు నేను వేరు అని గిరిగేసే గిరి ఎక్కడ ఉన్నది అని ఇలా ఆలోచిస్తూ పోవాలి వేరుగా ఉన్నట్లు అనుభవం అవుతుంది కానీ వేరు అని నిరూపించలేం ఈ విధంగా తరచి తరచి ఆలోచించి బుర్రను పదును పెట్టుకోగలిగితే అన్నీ మన అదుపులోకి వస్తాయి ఇందుకు ఉదాహరణగానే సాయి అసూయను ఎలా జయించాలో చెప్పారు ఆ విధంగా ఆలోచించినా సరిపోతుంది అట్టి ఆలోచన నిలవడానికి కావలసిన బలాన్ని కూడా అనుభవ రూపంలో మనకు ఆయనే ప్రసాదిస్తున్నారు నువ్వు ఎవరికి ఏది చేసినా అది నాకే చెందుతుంది అని చెబుతున్నారు కదా అదే మనకు బలాన్నిస్తుంది యోచించడానికి సహకరిస్తుంది నువ్వు కుక్కన కొడితే నాకు తగులుతుందిరా అని బాబా చెప్పారనుకోండి ఎన్నిసార్లు చెప్పినా మనసుకు ఎక్కదు అందరిలో ఒకే తత్వం ఉంది పంచభూతాలు చూస్తే ఒకటే మనసు చూస్తే ఒకటే ఆత్మ ఒకటే అందరిలో ఒకటే ఉంది ఇక వేరు అనేది ఎక్కడ ఉంది అని ఇలా ఎంతసేపు చెప్పినా కూడా మనసుకు అర్థం కాదు అలాగాక కుక్కన కొడితే ఆయనకు తగిలింది అనుకోండి అప్పుడు అర్థమవుతుంది అందుకని సాయి మనకు ఒక ప్రక్క అనుభవాన్ని ఇస్తున్నాడు మరొక ప్రక్క యోచించమని చెబుతున్నాడు ఈ రెండింటినీ కొనసాగించుకోమని చెబుతున్నారు కానీ ఈ రెండింటిని ఇవ్వవలసింది విడివిడిగా అన్వయించి చెప్పవలసింది కూడా సద్గురువే అందుకని సత్సంగం పూజ భజన పారాయణ వీటన్నింటిలో మనం చేస్తున్నది ఏంటంటే సామూహికంగా ఆ భావాన్ని పొందడానికి ప్రయత్నించడం ఒకే భావాన్ని పంచుకున్న వాళ్ళంతా ఒకే చోట కూర్చుంటే ఆ భావం ఆ విధంగా సక్రమంగా రావడానికి దోహదం ఎక్కువగా ఉంటుంది పరీక్ష కోసం చదువుకుంటున్నాం అనుకోండి పరీక్షకు చదువుకునే పిల్లల నలుగురు ఒకచోట కూర్చుంటే మేలు పది మంది చదువుకునే వాళ్ళ మధ్య మనం కూడా కూర్చుంటే మనకు కూడా చదువుకోవాలని అనిపిస్తుంది ఒకవేళ సోమరితనం అనిపించి ఊరికే కూర్చున్నా మళ్ళీ వాళ్ళని చూసి వాళ్ళ సాంగత్యం చేత ప్రోత్సాహం కలుగుతుంది అందుకని ఒకే కార్యక్రమం పెట్టుకొని ఒకే రకమైన మనస్తత్వంతో ఒకే దీక్షలో ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఒకే సమయంలో ఒకే చోట కూర్చొని ఒకే కార్యక్రమాన్ని కొనసాగించినట్లయితే దానికి దోహదం ఎక్కువ ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం కనుక వీరిలో పూర్వజన్మ సంస్కారం చేత బాగా ధ్యానం కుదిరేవాళ్ళు బాగా చేతనైన వాళ్ళు ఉండేటట్లయితే వాళ్ళ యొక్క సాంగత్యం వాళ్ళ యొక్క ధ్యాన బలం చేత ఇతరులకు కూడా ప్రశాంతిగా ఉండే మాట నిజం వాళ్లకు మరింత దోహదంగా ఉండే మాట నిజం మనం ఇంతమంది ఉన్నప్పుడు ప్రతిరోజు మనం ఒకే చోట కలుసుకుంటూ ఉన్నప్పుడు ఆ సాంగత్యానికి ఆ ప్రదేశానికి మన మనస్సుకు ఒక విధమైన అనుబంధం ఏర్పడుతుంది అక్కడికి వచ్చేటప్పటికీ మనస్సు అయిన మూడ్లోకి వస్తుంది అందుకని ఎక్కడ సత్సంగానికి కూర్చున్నా కానీ భజనకు కూర్చున్నా కానీ ఆయన సన్నిధిలో ఉన్నామని గుర్తు పెట్టుకొని ఉండడం ఆ గుర్తును మనలో బలపరుచుకుంటూ ఉండడం కోసం సాక్షాత్తు వారే మన ఎదుటి ఉంటే మనం ఏ విధంగా నడుచుకుంటామో ఆలోచించుకొని ఆ విధంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే మనం వచ్చి కాసేపు సత్సంగంలో కూర్చుని వెళ్ళే సమయంలో ఎప్పుడూ జరగనటువంటి ధ్యానం కుదురుతుంది అలాగే మన ఆత్మీయులైన వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలోకి తీసుకువెళ్ళడం కూడా మనం ఆయన సన్నిధిలో ఉండడానికి సాధనగా ఉపయోగపడుతుంది అందుకని ఆ రీతిన ఈ విషయాన్ని ఆకలింపు చేసుకుని కూర్చునే వాళ్ళం పది మంది అయినా సరే దానివల్ల జరిగేటటువంటి ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనినే కేంద్రీకరించుకొని సాయి చెప్పిన మార్గంలో సాధన చేసుకుంటూ మన భావనను మళ్ళీ మళ్ళీ నిత్యనూతనం చేసుకుంటుండడమే మనం చేయవలసింది అప్పుడు జీవితంలో సాధన ఒక భాగం అవడం గాక జీవితాలే ఒక సాధనగా మారుతుంది పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్